हाई फ्रेंड्स, ना पेर संदीप, मेरे चूस्तुन्नारु टेक विद संदीप। फ्रेंड्स, ई रोज वीडियोलो नेनु ओक अनबॉक्सिंग चेयबोतुन्नानु। ई अनबॉक्सिंग एंटंटे पोको M4 5G। इदि नेनु फ्लिपकार्ट नुंचि आर्डर चेशानु। सो प्याकेज अयिते ई विधंगा वच्चिंदन्नमाट, डैमेज अयिते एक्कडा रालेदु। सो लेट चेयकुंडा इंका सील अयिते ब्रेक चेस्तुन्नानु। सो इक्कड चूसिनट्लयिते सील इटुवैपु इच्चारु अन्नमाट पैन। सो सील अयिते नेनु ब्रेक चेसेस्तुन्नानु। ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట, ప్యాకేజ్ అయితే ఈ విధంగా వచ్చింది, పోకో M4 5G అని చెప్పి. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే వీళ్ళ బ్రాండింగ్ ఏ ఉంది, పోకో M4 5G అని. సో ఇటు పక్క కూడా అంతే ఉందన్నమాట. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీడియాటెక్ డైమండ్ సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది 5G ప్రాసెసర్. అలానే మీరు డిస్ప్లే కూడా చూసుకోవచ్చు, 90Hz ఫుల్ హెచ్డి స్మార్ట్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 50MP AI కెమెరాతో వస్తుంది అనమాట. అలానే ఫ్రంట్ కెమెరా కూడా మీరు చూసుకోవచ్చు, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000mAh బ్యాటరీ వస్తుంది అనమాట, 18W ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా దీని ప్రాసెసర్ కనుక మనం చూసినట్టయితే ఇది 7nm ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. అంటే హీటింగ్ ఇష్యూస్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట, మనం హ్యాపీగా గేమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ కానీ బడ్జెట్ ఫోన్ అనమాట ఇది. సో మనకి ఆల్రౌండర్కి అయితే వర్క్ అవుతుంది, హెవీ గేమింగ్స్కి అయితే ఈ ఫోన్ అయితే సెట్ అవ్వదు. హెవీ గేమ్స్కి మీరు ఒకవేళ ఆడుకోవాలనుకుంటే మాత్రం మీకు వేరే ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కూల్ బ్లూ అని ఉంది, నేనైతే కూల్ బ్లూ కలర్ అయితే తెప్పించుకున్నాను. ఇందులో మనకి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ కలర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. నేను బేసిక్ మోడలే తెప్పించుకున్నాను, ఎందుకంటే ఆల్రౌండర్గా అలానే ఇంట్లో పేరెంట్స్కి ఇవ్వడానికి నేనైతే బేసిక్ తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. సో ఇది బేసిక్. మీకు ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఇది కాకుండా ఇంకా మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఇందులోనే మీకు 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మీరు ప్రయారిటీ అదైతే అదైతే తెప్పించుకోవచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు MRP ఇచ్చాడనమాట. ఇక్కడ MRP మీరు చూసుకోవచ్చు, 15,999 రూపాయలు అయితే ఉంది. కానీ నేను ఆర్డర్ చేసుకుంది మాత్రం 10,999 రూపాయలు, అంటే 1 రూపాయి తక్కువ, 11,000 రూపాయలకి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా దీని సీల్ అయితే బ్రేక్ చేస్తాను, లోపల ఫోన్ ఎలా ఉంది అవన్నీ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పైన పోకో అని ఉంది. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపల చూసినట్టయితే ఫోన్ ఉందన్నమాట, దీన్ని కూడా పక్కన పెట్టేసినట్టయితే మనకి కింద కంపార్ట్మెంట్లో మనకి కొన్ని చార్జర్స్ అలానే మనకి యూఎస్బి కేబుల్ కూడా ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కేబుల్ చూసుకున్నట్టయితే మీకు ఏ కేబుల్ ఇచ్చారు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, సి టైప్ అయితే ఇచ్చారన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఈ రోజుల్లో ప్రతి మొబైల్కి ఖచ్చితంగా సి టైప్ అయితే ఇస్తున్నారు. ఒకప్పుడు మనకి యూఎస్బి కేబుల్ ఇచ్చేవాళ్ళనమాట. సో ఇదైతే మనకి సి టైప్ మంచి హెల్ప్ అయితే అవుతుంది, ఎందుకంటే ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది అనమాట. సో ఒక ఛార్జర్ కూడా చూసుకున్నట్టయితే ఛార్జింగ్ వాటేజ్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు, ఇది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఛార్జింగ్ వాటేజ్ కనుక చూసినట్టయితే 5V 3A వాటేజ్తో వస్తుంది అనమాట. ఈ ఫోన్లో మనకి ఒక పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి నేను పౌచ్ కూడా మీకు చూపిస్తాను, ఫోన్కి కూడా వేసి చూపిస్తాను అనమాట. ఇంకా ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేశారు. ఒక పౌచ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రబ్బర్ పౌచ్ అయితే ఇచ్చారు, ఇంకా మీరు పౌచ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో పౌచ్ క్వాలిటీ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ హెవీగా రెయిన్ పడుతుంది అనమాట, అందుకని ఈ విధంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పౌచ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో, పౌచ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో మీరు టెంపరీ యూసేజ్కి అయితే దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు, కొన్ని రోజుల తర్వాత అయితే మీరు ఖచ్చితంగా పౌచ్ అయితే మార్చుకోండి. సో పౌచ్ క్వాలిటీ అయితే బాగుంది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఒకసారి నేను మీకు ఫోన్ కూడా వేసి చూపిస్తాను. ఇక దీన్ని మనం పక్కన పెట్టేద్దాం, ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. అలానే బ్యాక్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ పైన 2 కెమెరాస్తో వస్తుంది, అలానే ఇది ఫ్లాష్ లైట్ అనమాట, ఇక్కడ పోకో బ్రాండింగ్తో వస్తుంది. ఇంకా మెయిన్ కెమెరా కనుక చూసినట్టయితే మనకి 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. సో ఇది కెమెరా టార్గెటెడ్ ఫోన్ అనమాట. ఇది సెకండరీ కెమెరా, ఇది మీకు 2MP వస్తుంది అనమాట. సో ఎవరైనా కెమెరా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ఫోన్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కొంచెం ప్రీమియం లుకింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ కూడా కెమెరా ఉంటుంది, ఈ కెమెరా మీకు 8MP అయితే వస్తుంది. ఫోన్ కేసినట్టయితే మనకి పౌచ్ ఈ విధంగా వస్తుంది. ఒకసారి బ్యాక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పౌచ్ అయితే ఈ విధంగా ఉంది, మనకి లోపల కలర్ కూడా క్లియర్గా కనబడుతుంది అనమాట. సో పౌచ్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అలానే కింద చూసుకున్నట్టయితే మనకు కొంచెం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు,
इकड़ सार वाल्यू मेंशन हेड सार वाल्यू वेटपड़ी 0.853 वाट पर केजी उडी सार वाल्यू चूसक 0.846 वाट पर केजी अत सो फोन मन की बजेट फोन अन्ट सो फोन एवरना पेरेंट्स की लेकिन पेदवाड़े मतलब फोन ने सजेस्ट इकड़ी फिनी चूस मैटी फिनी वस्तु पटक अर्थम सो कोई मैटी फिनी वस्तु सो इट राइट साइड चूस फिंगर प्रिंट सेंसर वॉल्यूम अप एंड डाउन बटन अच्छे पैन चूस आईआर ब्लास्टर अच्छे अलग 3.5mm जैक गोड़ इकड्चे मन इयरफोन तो सांग्स विन इंकूर इट पक चूस सिम ट्रे उ दीनों मन रे सिम्स वेसकोलेमन और मेमोरी कार्ड सिमे वेसकोवाली लेकिन रे सिम्स वेसकोवाली सो एना कांप्रमज अव्वाल इंका चूस मन की स्पीकर उ अला मन चारजिंग पे चारजिंग पोर्ट उ अलग मैक्रोफोन उ सो ई मूडते उन्माट रईट नौ इक मन की बाग हेवी रेन पड़ती अंदवल डिस्टर्बेंस रावच्छ कुछ अडजस्ट अवि सोस पवर आना चारजिंग लेदो सो आस चूपा सो आसान पवर अर चूस सो पवर अने दीन मंच विषय दीन मन की प्री अप्लाइड स्क्रीन गार्ड इच्छा मेक कनपड़द लेदो बट का इक प्री अप्लाइड स्क्रीन गार्ड इच्छारन इतक मंच विषय चेपाली सो इदंत सेटअप चेयन ने सेटअप मिम्मली होम स्क्रीन कल फाइनल चूस सेटअप कंप्लीट फोन आनते विधाते वस्तम डिस्प्ले सो मेक डिस्प्ले बैकग्राउंड्स चाला बहुनाएन इकड़ चूस अला पर्फॉर्मेंस चूसते स्मूथ इकड़ी चूस इधी 60 हर्ट्ज काबट्टी विधगते इकड़ चूस रब इला चूस स्मूथ पर्फॉर्मेंस लाइट अंत स्मूथ सो इदे गमन सो ओकसारी नेनु सेटिंग्स ओपन चूपिस्तानु सो सेटिंग्स ओपन तरह पैना अबाउट फोन उंटुंदि कदा दानिमी क्लिक चेयंडि क्लिक चेसिन तरह इक्कड मीरु चूसुकोवच्चु Android 13 MIUI ग्लोबल वर्जन तो अयिते रन अवुतुंदि सो ओकसारि बैक वच्चिनट्लयिते मीकु इक्कड स्टोरेज चूसुकोवच्चु इंका बैलेंस स्टोरेज एंत उंदि अनि चेप्पि इक्कड मीकु चूपिस्तुंदि सो नाकु बैलेंस वच्चेटप्पटिकि 64GB की 18.7GB अयिते आक्युपाई चेसिंदन्नमाट ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు డివైస్ నేమ్ వచ్చేటప్పటికి పోకో M4 5G ఇది 5G మొబైల్ కాబట్టి సో అంత ఈజీగా మనం ఫోన్ మార్చకపోయినా అట్లీస్ట్ 1-2-3 ఇయర్స్ అయితే ఈజీగా వాడుకోవచ్చు ఇంకా మీ స్క్రీన్ మీద చూసినట్టయితే ఈ ఫోన్ యొక్క కెమెరా శాంపిల్స్ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను సో బ్యాక్ కెమెరా శాంపిల్స్కి నేను కింద మీకు బ్యాక్ అని మెన్షన్ చేస్తున్నాను అలానే ఫ్రంట్ కెమెరా శాంపిల్స్కి కూడా కింద నేను మీకు ఫ్రంట్ అని మెన్షన్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు కెమెరా క్వాలిటీ ఏ విధంగా ఉందో सो कैमरा क्वालिटी विधा उन्ट सो एवरना फोन कवाले बजेट फोन का बट्टी कैमरा टारगेटेड बट ना क्वालिटी परंग चूस वस्तु इंक दीन टार्च ऑप्शन सो दी मैं टार्च चूसक टार्च बहुत सारी चूड़ी फोकस ये विधा सो फोकस बहुत टार्च फोकस सो इध बजेट फोन का बट्टी आल रौंडर के वर्कुदी एवरना पेदवा వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీకు ఈ ఫోన్ అయితే బాగుంటుందన్నమాట కెమెరా శాంపిల్స్ కూడా మీరు చూశారు కదా సో నేను ఒక్కసారి మీకు సౌండ్ క్వాలిటీ కూడా చూపిస్తాను ఈ ఫోన్ లో సౌండ్ ఏ విధంగా వస్తుందో క్లోజ్ యువర్ ఐస్ సో సౌండ్ క్వాలిటీ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది సో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట మనకి సౌండ్ అయితే ఎక్కువగానే వస్తుంది అలానే ఈ ఫోన్ లో మనకి బ్లోట్వేర్ కూడా ఎక్కువ ఉందన్నమాట సో ఒకవేళ మీకు నచ్చకపోతే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు సో ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తాను ఇట్లా పట్టుకొని మనం అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి అన్ఇన్స్టాల్ కూడా అయిపోతుంది సో ఈ విధంగా మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే ఈ ఫోన్ ని పర్చేస్ అయితే చేసుకోవచ్చు సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి మొబైల్ ఫోన్ మీద అవగాహన ఉండదు అలానే మీకు ఈ ఫోన్ లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్